హాయ్ గైస్, సో ఈరోజు బ్లాగ్ వచ్చి టొరంటోలో మీకు ఇండియన్ స్టోర్స్ కొన్ని ఉన్నాయి. అందులో మేము రెగ్యులర్గా వెళ్ళే ఇండియన్ స్టోర్, ఇంకా మేము బెస్ట్ అనుకునే ఒక ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాము. ఇండియన్ స్టోర్ కాదు, బేసికల్గా అది దేశీ స్టోర్. శ్రీలంక, ఇంకా ఇండియా, ఇంకా బంగ్లాదేశ్, ఇంకా నేపాల్, వీళ్ళంతా వెళ్తూ ఉంటారు. సో ఆ స్టోర్లు మనకు అన్నీ దొరుకుతాయి. ఆ స్టోర్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇంకా ఏమేమి దొరుకుతాయి అవన్నీ మీకు ఈరోజు డీటెయిల్గా చూపించబోతున్నాను. ఇంకా మీకు ఆన్ ది వేలో ఇంకా ఏమేమి స్టోర్స్ ఉన్నాయి, అవి దేనికి బెస్ట్, మేము వెళ్ళేది దేనికి బెస్ట్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్తున్న స్టోర్ పేరు వచ్చి ఎస్పీ ఇంపోర్ట్స్. అది తమిళ్ స్టోర్. తమిళ్ అంటే మన ఇండియన్ తమిళ్స్ కాదు, శ్రీలంకన్ తమిళ్స్. ఇక్కడ ఏంటంటే తమిళ్స్ వచ్చి శ్రీలంకన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ ఆపరేషన్కి గురయ్యి అదే జరిగింది కదా, రైట్స్ జరిగింది కదా, సమ్ శ్రీలంకన్ తమిళ్ ఇష్యూ జరిగింది కదా. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అందరూ తమిళ్ వాళ్ళు వేరే దేశాలకి ఫ్లూ అయిపోయారు. అందులో వన్ ఆఫ్ ది దేశం వచ్చి కెనడా. సో ఇక్కడ చాలామంది స్కార్బ్రోలో వచ్చి శ్రీలంకన్ తమిళ్స్ ఉంటారు. సో వాళ్ళ స్టోర్ ఇది, అది దేశీ స్టోర్. బేసిక్గా ఇండియన్ ఐటమ్స్, ఇంకా శ్రీలంకన్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఎందుకు మేము ఎస్పీ ఇంపోర్ట్స్ ప్రిఫర్ చేస్తాము అంటే, అక్కడ వచ్చి గ్రాసరీస్ బేసికల్గా, అంటే వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఇండియన్ గ్రాసరీస్ కానీ, ఇండియన్ యుటెన్సిల్స్ కానీ, అవన్నీ వాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఏ కావాలంటే అవి దొరుకుతాయి. అంటే మన ఇండియన్ స్టోర్స్లో కూడా కొన్ని కొన్నిసార్లు దొరకకపోవచ్చు. మిరిండా, లింకా, థమ్స్అప్ కూడా దొరుకుతాయి. సో అంత వాస్ట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము అది చూస్ చేసుకుంటాం. ఇంకొకటి వచ్చి మాకు ఇది చాలా దగ్గర కాబట్టి చూస్ చేసుకుంటాం. ఇంకొకటి ఉంది ఫేమస్ ఇండియన్ సూపర్ మార్కెట్ అని, అది కూడా ఓకే గుడ్, కానీ వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ఉండవు, ప్లస్ అది లిటిల్ బిట్ ఫార్. అందుకే మేము అది ఎక్కువ ప్రిఫర్ చేయము. కానీ అక్కడ నేను మీట్ అయితే ప్రిఫర్ చేస్తాను, చికెన్ కానీ, ఇంకా మీట్ బేసికల్గా అక్కడ ప్రిఫర్ చేస్తాను. ఎస్పీ ఇంపోర్ట్స్లో అయితే ప్రిఫర్ చేయను. సో ఇప్పుడు ఎస్పీ ఇంపోర్ట్స్కి వెళ్ళి ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకొక నాకు క్వశ్చన్స్ ఏమొస్తాయంటే, మన టొరంటోలో మీట్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్బాల్ స్టోర్ అని ఒకటి ఉంటుంది, అది పాకిస్తానీ స్టోర్ అని విన్నాను. వెళ్ళాను చాలాసార్లు కూడా. ఇక్బాల్ వచ్చి మీట్కి చాలా ఫేమస్, అంటే మన ఇండియన్స్ దేశీస్ అనే కాదు, వేరే దేశాలలో కూడా, వేరే ఫార్ అంటే ఇక్కడ ఇమిగ్రెంట్ కంట్రీ కదా ఇది, రిమైనింగ్ ఇమిగ్రెంట్ పీపుల్ కూడా అక్కడికి వచ్చి తీసుకుంటారు. అంటే మిడిల్ ఈస్టర్న్ పీపుల్ కానీ, చైనీస్ కానీ, వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి తీసుకుంటారు. అది అంత ఫేమస్ అనమాట. కానీ మేము బేసికల్గా అక్కడికి వెళ్ళము, అది చాలా చాలా దూరం. అందుకే మేము ఎస్పీ లేదా ఫేమస్ ఒకటే ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు వెళ్ళే వే చూపిస్తాం మీకు. వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ప్రొడక్ట్స్ అన్ని మేము చూపిస్తాం ఒకసారి. ఎస్పీ ఇంపోర్ట్స్ సో గైస్, ఇప్పుడు మనం ఎస్పీ ఇంపోర్ట్స్ అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్దాము. సో ఇక్కడ చూస్తే మీకు మట్టి కుండలు ఉన్నాయి, మట్టి కుండలు కనబడుతున్నాయి కదా. ఇవి నాకు తెలిసి మన నార్మల్ స్టోర్స్లో కూడా ఉండవు, ఇండియన్ స్టోర్స్లో. ఇది వచ్చి మామిడికాయలు. ఇక్కడ మన దేవుడి పటాలు ఉన్నాయి చూసారా. సో ఇక్కడ దొరకందంటూ ఏది లేదు, బేసిక్గా అన్నీ దొరుకుతాయి.
సో ఇప్పుడే తీయకూడదు అని చెప్పారు కానీ మేము పర్మిషన్ తీసుకొని తీస్తున్నాం అన్నమాట. ఇక్కడ అన్ని సీడీస్ ఉన్నాయి, మూవీ సీడీస్, పాట మూవీ సీడీస్, ఇదంతా ఆయిల్ బాక్సెస్. చూసారు కదా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్టోర్ ఇది. ఇక్కడ చూస్తే మన ప్రియా బ్రాండ్ కూడా ఉంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నార్మల్ ప్రియా దొరకదు అనుకుంటాం కదా మనకి ఇక్కడ, కానీ ప్రియా బ్రాండ్ కూడా దొరుకుతుంది. ఇంకా రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇంక చూసారు కదా మొత్తం ప్రియా బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఆంధ్ర ఫిష్ మసాలా అని మన బ్రాండ్ మన పేరుతో కూడా ఉంది, మన స్టేట్ పేరుతో కూడా ఉంది. చూసారు ఇక్కడ తెలుగు కారం పొడి, ఆంధ్ర ఫిష్ మసాలా. సో కెనడా వస్తే మొత్తం ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ వీళ్ళ డిన్నర్ లంచ్ అని అనుకోకండి. ఇక్కడ తెలుగు అక్షరాలతో రాస్తున్నాయి, ఇంకా ఆంధ్ర రాసింది. మనకు ఓపిక ఉంటే మొత్తం అన్నీ దొరుకుతాయి చేసుకోవటానికి. సో ఇది వచ్చి ఇడ్లీ రవ్వ. ఇక్కడ చూసారా ఆచి హైదరాబాదీ బాస్మతి బిర్యానీ, ఇది వచ్చి రెడీ టు కుక్. మనకి బిర్యానీ చేయటం రాకపోతే కనుక డైరెక్ట్ రెడీ టు కుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం మ్యాంగో పికిల్స్ ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ పికిల్సే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పికిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా తెలుగు మ్యాంగో జింజర్ పికిల్ అని ఉంది. సో బేసికల్గా ఇక్కడ వీళ్ళ బ్రాండ్స్ అనే కాదు మన బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి, అంటే మన పర్టికులర్ స్టేట్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. తెలుగు పికిల్స్ అని సెపరేట్గా, తెలుగు స్నాక్స్ అని సెపరేట్గా, ఆంధ్ర మసాలా అని చెప్పి అలా. సో ఇప్పుడు మనం రైస్ సెక్షన్కి వచ్చాము. రైస్ సెక్షన్లో మీరైతే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు, చాలామందికి కూడా తెలియదు కెనడాలో. ఇక్కడ చూడండి బాయిల్డ్ రైస్, పోనీ ఉప్పుడు బియ్యం తెలుగు అక్షరాలతో రాస్తున్నాయి. సో తెలుగు లెటర్స్లో రాసిన ఇడ్లీ, ఇడ్లీ రైస్ కూడా మీకు దొరుకుతుంది. సో అన్నీ దొరుకుతాయి. ఇండియా గేట్ సోనా మసూరి రైస్, ఇంకా లక్ష్మీ సోనా మసూరి రైస్. చాలామంది ఏం చేస్తారంటే వాల్మార్ట్లో రైస్ తీసుకుంటారు, అవి వచ్చి చైనీస్ రైస్. రైస్ చాలా గట్టిగా ఉంటాయి, కానీ ఇక్కడ క్లియర్గా మనకి సోనా మసూరి రైస్, మనం ఆంధ్రాలో ఇండియాలో ఏమైతే తింటామో అదే పర్టికులర్ రైస్ మనకి దొరుకుతుంది. సో నో వరీస్, ఈ స్టోర్కి వచ్చి మీరు తీసుకోవచ్చు. ఇవొచ్చి పెసలు అంటారు కదా, గ్రీన్ పెసలు అవి దొరుకుతున్నాయి. ఇంకా మూంగ్ దాల్ ఇది. ఇంకా మనకి ఇక్కడ రెండు రకాల దాల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఒకటి వచ్చి లెంటిల్స్ అంటారు ఇవి, ఇవొచ్చి మెక్సికన్ ఐటమ్స్ ఎక్కువ చేయడానికి యూస్ చేస్తారు. మనం వచ్చి టూర్ దాల్ వాడతాం. సో ఇక్కడ టూర్ దాల్ దొరుకుద్ది, లెంటిల్స్ కూడా దొరుకుద్ది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, టూర్ దాల్ వాడండి. ఇంకా ఇక్కడ చూసా కదా రాధాకృష్ణ ఘీ అని, ఘీ నార్మల్గా ఇక్కడ చాలా కాస్ట్లీ అంటే నాకు అనిపించింది, ఇక్కడ నానక్ దేశీ ఘీ అని, ఇక్కడ ఘీ కొంచెం కాస్ట్లీ. సో ఈ సెక్షన్లో చూడండి మీకు చిప్స్ ఉన్నాయని, వడియాలు, ఇంకా ఇంకా పాపడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలామందికి ఇంట్రెస్ట్ కదా, కాబట్టి ఇక్కడ కాస్ట్లీ, ఇలాంటివి నేను సజెస్ట్ చేయను. ఇంకా ఎండు మిరపకాయలు పెద్ద ప్యాక్ దొరుకుతుంది, ఇంకా బేకింగ్ సోడా.
ఈ సెక్షన్ వచ్చి నాకు ఇంట్రెస్టింగ్ సెక్షన్, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే సెక్షన్. ఎందుకంటే చూడండి, ఇక్కడ స్టీల్ గ్లాసెస్, ఇంకా మన పాట్స్, అంటే చిన్న చిన్న యూటెన్సిల్స్ పాట్స్, ఇంకా అన్ని రకాల యూటెన్సిల్స్ ఇవి వచ్చి ఇవి దేనికి యూజ్ చేసేది, గుంట పొంగలాలకి యూజ్ చేస్తారు. ఇది తెలుసు కదా, నార్మల్గా జంతికలకి వీటికి వాడుతూ ఉంటారు. ఇంకా ఇంకా బిందెలు, అన్ని రకాల యూటెన్సిల్స్, మనం ఇండియాలో వాడే యూటెన్సిల్స్ ఇది కూడా, అంటే ఇవి స్మాష్ చేయడానికి వాడుతూ ఉంటారు కదా, నూరడానికి, నూరటానికి వాడుతూ ఉంటారు. అంటే మనం కూడా వాడమేము, అంత దేశీయ ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా కోకోనట్ వాటర్. ఇంకా ఇక్కడ వచ్చి పూజా సెక్షన్లో అన్ని పూజా ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఇవి తీర్థానికి, ఇంకా ప్రసాదానికి, ఇంకా అన్ని రకాల ఇవి దొరుకుతున్నాయి. సో ఇది వచ్చి నాకు ఇంట్రెస్టింగ్ సెక్షన్, ఎందుకంటే నాకు తెలియదు మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్, కానీ నేను చూసి ఉన్నాను. ఇక్కడైతే నేను ఎక్కడ ఎప్పుడు చూడలేదు, ఈ ఒక్క స్టోర్లోనే చూశాను, ఇంకెక్కడైతే చూడలేదు. సో నాకు ఇక్కడ రాగానే ఐ ఫీల్ ఎగ్జైటెడ్ దట్ ఐఎమ్ లైక్ ఇన్ ఇండియా. ఇది చూడండి మన శివుడు. సో ఇక్కడ రాగానే మనకి ఇండియా ఫీల్ వస్తుంది. ఇంకా చాలామంది తెలీదు ఇక్కడ ఈ స్టోర్ గురించి. సో ఇక్కడ చూసారు కదా, అన్ని రకాల పౌడర్స్ ఉన్నాయి, ఫ్లాక్సీడ్, హెయిల్ హోల్, అచార్ మసాలా, పికిల్ మసాలా, ఇంకా సినిమన్ పౌడర్, మనం బిర్యానీలోకి వాడే అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి చూసారు కదా, ఇవి రుబ్బు రోలర్. సో ఇవి ఇక్కడ దొరుకుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఈ స్టోర్లో దొరుకుతుంది. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నాకు చాలా ఇష్టమైన స్టోర్, అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. ఇవన్నీ వాడతాం లేదు, ఇది పసుపు తయారు చేయడానికి వాడతారు కదా, ఇలా అన్ని న్యాచురల్ స్పైసెస్, అదే మన కర్రీ లీవ్స్, ఇంకా బిర్యానీకి వాడతాం కదా, అవన్నీ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వచ్చి నార్మల్ ఐటమ్సే. సో ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ చూపిస్తాను. సో చాలామందికి చాయ్ ఇష్టం కదా, వెస్ట్ ఇండియన్ ఫ్రైడ్, ఇంకా లిప్టన్, ఇంకా మన దేశీ చాయ్ మసాలాస్ అన్నీ ఉన్నాయి, మసాలా చాయ్ ఇవన్నీ. సో ఇప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది, ఏంటంటే ఈ స్టోర్ గురించి 26 ఇయర్స్ అయిందంట పెట్టి, చాలా క్వైట్ షాకింగ్. ఇంకా పోహా కూడా చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంట్రెస్ట్, అవి కూడా ఉన్నాయి, రాగి ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్. సో ఇది చూసారు కదా, బొట్టు బిళ్ళలు, మనకి ఇది కూడా దొరుకుతున్నాయి. ఇంకా ఫ్రూటీ, మైలో. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ సెక్షన్కి వచ్చాము, వీగన్ ఫుడ్ అంతా. ఇవన్నీ వచ్చి స్నాక్ ఐటమ్. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వద్దాము. ఇది వచ్చి దోశ బ్యాటర్, ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్. ఇప్పుడు ఇదేంటంటే క్విక్ మిక్స్ అనమాట, ఇది తీసుకుని వాటర్ మిక్స్ చేసుకుని మనం రెడీ టు కుక్, ఇంకా దోశలు కానీ ఇడ్లీస్ కానీ రెడీగా చేసేసుకోవచ్చు. సో ఇది అయితే నాలంటే చాలా యూస్ అవుద్ది, ఎందుకంటే నేను అది మిక్సింగ్ అవన్నీ నాకు రావు కాబట్టి నేను ఎక్కువ ఇది యూస్ చేస్తూ ఉంటాను. ఇవి వచ్చి ఇంకా వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, ఇది మింట్ కానీ కర్రీ లీవ్స్ కానీ, అంటే మన కరివేపాకు, కొత్తిమీర వాడే, ఇది వచ్చి కరివేపాకు, వచ్చి కరివేపాకు ఇలా అమ్ముతారు ఒక ప్యాక్లో, మనం తీసుకోవచ్చు జస్ట్ ఇది $1. ఇప్పుడు మనం
ఇవి చూడండి అట్టికాయ, ఇంకా ఇది వచ్చి కంద, ఇవి బీరకాయ అనుకుంటా, ఇది వచ్చి పపాయ పంప్కిన్ సీడ్స్, జింజర్, ఇంకా వెల్లుల్లి. మీకు ఇందులో ఏమైనా ఐటమ్స్ తెలిస్తే కింద కమెంట్స్ చేయండి, నాకు కొన్ని ఐటమ్స్ తెలియవు. ఇంకా కాస్ట్ ఇక్కడ రివీల్ చేయొద్దన్నారు, సో అందుకే నేను దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. వచ్చి పచ్చిమిరపకాయలు, టమాటోస్, టమాటోస్ వచ్చి ఇక్కడే తీసుకుంటాం, లెస్ కాస్ట్ ఇంకా బెటర్ క్వాలిటీ, అందుకే ఎప్పుడు వచ్చి ఇక్కడే తీసుకుంటాము. ఇంకా పచ్చిమిరపకాయలు, ఈ బజ్జీ పచ్చిమిరపకాయలు అనుకుంటా, బీట్రూట్, ఇంకా లెమన్స్, ఇవన్నీ వచ్చి చెప్పే కదా డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ దొరుకుతాయి, నాకు తెలిసి ఇండియాలో కూడా దొరకవు. చూపిస్తాను అండి ఇప్పుడు మాజా, మాజా బాటిల్స్ అసలు మనకు వస్తున్నాయా ఇండియాలో? ఈ గాజువి కానీ ఇక్కడ దొరుకుతాయి, అదే మ్యాజిక్ అంటే. ఇంకా బటర్ మిల్క్ ఇంకా ఉండేవి మొన్నటి వరకు, థమ్స్అప్, ఇంకా మిరిండా, లిమ్కా కూడా ఉండేవి. ఇంకో స్టోర్ ఉంది నమస్తే స్టోర్ అని, అక్కడ చూసినట్టున్నాను, చాలా ఉన్నాయి కానీ ఇది ప్రిఫరబుల్ మాకు. ఇది వచ్చి ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా కెనోలా ఆయిల్, సీజ్మి సీడ్ ఆయిల్, ఏ రకా ఏ టైప్ ఆఫ్ ఆయిల్ మీరు వాడితే ఆ టైప్ ఆఫ్ ఆయిల్, ఇంకా చిన్న ఉల్లిపాయలు, ఇంకా నార్మల్ రెడ్ ఆనియన్స్, ఇంకా వైట్ ఆనియన్స్, ఇది వచ్చి నార్మల్ స్నాక్స్. మీకు నెక్స్ట్ స్టైల్లో చూపిస్తాను తెలుగు స్నాక్స్ అని కూడా పర్టికులర్గా ఉంటాయి. సో ఇప్పుడు మన బేస్ ఆడియన్స్ వచ్చి తెలుగులు కాబట్టి నేను ఆ టైప్ ఆఫ్ ఫుడ్, ఇంకా స్నాక్ అదే ఐటమ్స్ని నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఇది ఇదేమి ఐటమ్, ఇదేంటి, కాసావా రూట్స్ అంట, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇది వచ్చి అది చిలకడ దుంప కాదు, ఇవి ఇది ఏదో ఉంటుంది వచ్చి రెడ్ పొటాటోస్, అవి ఎడోస్, ఇంకా పొటాటోస్, ఇవన్నీ ఇక్కడ కామన్. చూసారు ఇక్కడ కొబ్బరి, కొబ్బరి బోండం కూడా దొరుకుతున్నాయి. ఇది చిలకడ దుంప, ఇది స్వీట్ పొటాటో. సో కొబ్బరికాయ కూడా దొరుకుతుంది మనకి. ఇంకా ఇవి వచ్చి ఆకుకూరలు, నాకు చాలా కష్టం ఆకుకూరలు ఫైండ్ అవుట్ చేయడం, మీకు తెలిసిన మాట కమెంట్ చేయండి. ఇంకా నాకు ఒక్కడైతే తెలిసి ఏంటంటే, సో ఇవి వచ్చి బనానా ఫ్లవర్, దీంతో కూర వండుతారు కదా. ఇంకా అవేంటి, బటర్నట్, ఇవి ఇవన్నీ మీరే కమెంట్ చేయాలి, నాకు నో ఐడియా. ఇంకా ఇవన్నీ బెండకాయలు, బెండకాయలు కూడా దొరుకుతున్నాయి, లేతగానే ఉన్నాయి. ఇంకా కోకోనట్స్ చూడండి, మన దగ్గర దొరుకుతుంటే కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయి. సో ఇవన్నీ వచ్చి ఆకుకూరలు, మేము ఇక్కడ ఎక్కువ తీసుకునేది మెంతి కూర తీసుకుంటాము. ఇది వచ్చి కరివేపాకు, ఇది తెలుసు, ఇక్కడ ఎక్కడో మెంతి కూర ఉంటుంది, మెంతి కూర తీసుకుంటాము. ఇది ఇది మెంతి చేసుకుంటాం బాగానే. ఇది వచ్చి మింట్, ఇవి దొండకాయలు. ఇంకా మీకు మీకు అందరికీ ఆల్మోస్ట్ స్పెషల్ ఐటమ్ ఒకటి చూపిస్తాను, గోంగూర. ఇదిగోండి గోంగూర లీఫ్, గోంగూర లీఫ్ కూడా దొరుకుతుంది కానీ కాస్ట్లీ. ఇవి చావదుంపలు, మీరు అక్కడ కూడా చూసినట్టున్నారు, దోసకాయ. ఇంకా ఇవన్నీ అయితే రెగ్యులర్ స్టోర్స్లో దొరకవు, వాల్మార్ట్లు వీటిల్లో. ఇవి తెలుసు కదా, డ్రమ్ స్టిక్స్, ములక్కాడలు. ఇంకా ఇవేంటో నాకు తెలియదు, మీరే కమెంట్ చేయాలి. ఇంకా ఆకాకరకాయలు, ఇవి నాకు చాలా ఇష్టం, ఇక్కడ దొరు ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ దొరకటం. ఇంకా ఆనపకాయ, ఇవన్నీ కామన్ రెగ్యులర్గా దొరికే. ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్, మీకు ఇట్లా యాపిల్స్, ఆరెంజెస్, ఇవంతా ఇవైతే కొంచెం కామన్గానే ఉన్నాయి, యూనిక్గా ఏం లేవు, అన్ని చోట్ల దొరికాయి. కానీ బేసిక్గా ఇక్కడ వెజిటేబుల్స్, ఇంకా స్నాక్ ఐటమ్స్, ఇంకా గ్రాసరీస్కి అయితే మీరు ఇండియన్ని
ఇదొచ్చి మరమరాలు రాయలసీమ వాళ్ళు బాగా చేసుకుంటారు కదా. ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్కి వచ్చాము. ఇది వచ్చి స్నాక్స్ సెక్షన్. ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ అయితే దొరుకుతాయి. కేరళ వాళ్ళకి అయితే బనానా చిప్స్, ఇంకా పొటాటో చిప్స్. మనం ఇదైతే నాకు ఇండియాలో మన థియేటర్లోకి వెళ్తే వచ్చే పొటాటో చిప్స్ ఫీల్ వస్తుంది. ఇంకా జంతికలు, కారపూసలు, పల్లీలు. సో ఇక్కడ చూసారు కదా మొక్కలు. సో ఫైనల్ సెక్షన్ వచ్చి మొక్కలు ఉన్నాయి. అన్నీ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొబ్బరి బోండం, కొబ్బరి నీళ్ళు తాగాలన్నా, పనసకాయ తినాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఐ సో దిస్ వన్ తీసుకోవచ్చు. దిస్ వన్ యా థ్యాంక్స్. సో మాకు కొట్టేస్తున్నారు ఫ్రీగా. చూడండి ఇండియాలో తగినట్టే రావట్లేదు ఫీల్. థ్యాంక్ యూ సుధీర్. సుధీర్ తీసుకో 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 పర్లా ఇస్తున్నారు కడదాంలే పర్లా. అవును పట్టుకో. కొబ్బరి బోండం ఫ్రీగా ఇచ్చారు. చాలా తీగ ఉన్నాయి అక్కడ. నార్మల్గా ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఎలా దొరుకుతాయి అంటే వాల్మార్ట్లో ప్యాకెట్లు దొరుకుతాయి, కానీ ఇదైతే ఇక్కడ దొరుకుతుంది. మంచి కొబ్బరి నీళ్ళతో ఎండ్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అబౌట్ హౌ ఇండియన్స్ లైఫ్ ఇన్ కెనడా. ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నోటిఫై అవ్వాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.